శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి పరమహంస పరమపదాన్ని గురించి ఒక్క మాట భర్తృహరి సుభాషితాలు అని చెప్పి నేను సెలవు తీసుకుంటాను అటువంటి వాళ్ళు వెళ్ళేటప్పుడు ఏ స్థితిలో ఉంటారు అంటే భతృహరి మొత్తం మూడు వందల శుభాషితాలు రాశాక మూడు వర్గాలుగా నీతి నీతిపరంగా కొన్ని శృంగారపరంగా కొని వైరాగ్యపరంగా కొని అన్నీ రాశాక చివరి వైరాగ్య శతకం రాస్తూ ఒకే ఒక మాట అంటారండి పంచభూతాలతో మాతర్మేదిని మాతర్ మేదిని తాత మారుత సఖే తే జగ సుబంధో జల భ్రాతవ్యోమా పంచభూతాల్ని స్మరించారండి మాతర్ మేదిని తాతమారుత సఖేతే జగ సుబంధో జల భ్రాతవ్యోమా నిబద్ధేషవత అంత్యప్రణమో అంజలి నిబద్ధేష్య ప్రణమో అంజలి യുഷമത്സംഗവശോപജസ്ഫാരഫുരൻ നിർമ്മല ജാസ്ത സമസ്ത മോഹമഹിമാുഷത്സംഗവശോപജസ്ഫുരൻ നിർമ്മല ജനസ്ത സമസ്ത മോഹമഹിമാീ പരബ്രഹ്മണി ലീയ പരബ്രഹ്മണി ലീയ പരബ്രഹ്മണി పంచభూతాలని ఎలా భావించాడో చూడండి మాతర్మే దినీ భూమండలమా నాకు నువ్వు తల్లివి తాత మారుత వాయుదేవుడా నువ్వు నాకు తండ్రివి సఖే తేజక అగ్ని నువ్వు నా మిత్రుడివి సుబంధో జల వరుణదేవుడా జలస్వరూపమా నువ్వు నాకు మంచి బంధువువి భ్రాతర్వ్యోమా ఆకాశమా నువ్వు మా సోదరుడివి భూమి తల్లి గాలి తండ్రి అగ్నిమో మిత్రుడు నీరేమో బంధువు అంతే పంచభూతాలే బంధువులు ఇంకెవరు లేరు మొత్తం శరీరం పంచభూతాలతో ఏర్పడింది కానీ మనం జీవులో అలా ఆలోచించుకుండా ఏం చేస్తాం పెద్దాడు పిలిపించండి పెద్దాడిని పిలిపించ పెద్దాడేం కాపాడతాడు మా యముడు సిద్ధంగా ఉంటే అక్కడ ఈ పెద్దాడు రాలేక చచ్చిపోతూ ఉంటాడు అక్కడి నుంచి ఇది కాదండి అంచదశలో ఉండాల్సిన మాట ఇదే మాట పంచభూతాలే మనకు బంధువులు అని ఏమంటున్నాడంటే ఆయన నిబద్ధయేష ఇదిగో నేను నిబద్ధుండే ఉన్నాను భవతాం అంత్యక ప్రణామక అంజలికి మీకు నేను ఇదే చివరి నమస్కారం చేస్తున్నా మళ్ళీ నమస్కారం చేయడానికి ఈ శరీరం నాకు ఉండదు ఇదే చివరి నమస్కారం చేస్తున్నా ఎందుకు మీకు మాత్రం నేను నమస్కారం చేయాలి సంపూర్ణ జ్ఞానం పొందినవాడు బ్రహ్మజ్ఞాని అయిన వాడు ఎవరికి నమస్కారం పెట్టకల ఎందుకు పెట్టాలి అంటే ఆయన ఉంటున్నాడండి సుష్మత్సంగవశోపజాత మీ పంచభూతాలు ఐదు కలవడం వల్లనే సుకృత స్ఫార స్ఫుర నిర్మల జ్ఞానము మీ ఐదు భూతాలు కలవడం వలనే ఈ శరీరం ఏర్పడింది ఈ శరీరం ఏర్పడింది కాబట్టి మనస్సు బుద్ధి ఇంద్రియాలు ఏర్పడ్డాయి ఆ స్ఫురణ వల్లనే నేను ఈ ఆధ్యాత్మ జ్ఞానం పొందగలిగాను లేకపోతే శరీరం లేకపోతే లేదుగా శరీర వాద్యంకలు ధర్మ సాధన మీ ఐదు భూతాలు కలవడం వల్ల శరీరం ఏర్పడింది శరీరమంటూ ఏర్పడడం వల్ల జీవం ఏర్పడింది జీవం వల్ల మనస్సు బుద్ధి అన్నీ ఏర్పడ్డాయి దానివల్ల ఏవో గ్రంథాలు చదివాను గురువులు ాను ఏదో తెలుసుకున్నాను దానివల్ల ఏం జరిగింది నిర్మల జ్ఞాన అపాస్త సమస్త మోహ మహిమ నన్ను మనస్సును పట్టుకున్నటువంటి బంధాలు రకరకాలుగా ఉన్నవే ధన కనక వస్తువాహన బంధాలని ఆ సమస్తమైన మోహాలని జయించి బారేశా తీసి బారేశా వదిలిపోయింది లీయే పరబ్రహ్మణి పరబ్రహ్మలో కలిసిపోతూ ఉన్నా అలా కలిసిపోయేంత జ్ఞానాన్ని నాకు ఇవ్వడానికి అవసరమైన శరీరాన్ని మీరు ఇచ్చారు కాబట్టి మీకు నేను చెట్ట నమస్కారం చేస్తున్నా అని భర్తగారు చెబుతాడండి చెట్ల చివరిలో అది పరమహంస యొక్క స్థితి అంత స్థితిలో నిజంగా ఆయన చెప్పిన మాటతోనే మనం సెలవు తీసుకుందాం నా అంత మీరు సాధించలేకపోవచ్చు నేను రూపాయికి పదహారు సాధించా మీరు ఒక్కణా సాధించండి అని ఆయన మనకు అంత అవకాశం ఇచ్చారు నేను రూపాయికి పదహారు అనాలు తపస్సు చేశాను మీరు ఒక్కణా చేయండి సాలు ఒక అణా కూడా చేయలేరా అది కూడా చేయలేమని మాట్లాడొద్దమ్మా బద్ధకం అది ఒక కణా చేయలేము ఆ మాత్రం ఎంత చేయగలిగితే అంత ఎంత స్మరించగలిగితే అంత ఏ పని చేస్తున్నా సరే శివాయ నమ శివాయ నమో నారాయణాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీరామకృష్ణాయ నమ శ్రీరామకృష్ణాయ నమ ఏదో ఒక దివ్య నామాన్ని మనస్సులో స్మరిస్తూ ఉండండి ఆ పనేమి ఆగిపోదండి చీపురెట్టి ఊడుస్తుంటే ప్రతి నిమిషం అలా చూడక్కలేదండి ఆ చీపురు ఎప్పుడు ఊడుస్తూనే ఉంటుంది అప్పుడు భగవన్ నామారు స్మరించవచ్చు బట్టలు పెడుతున్నా అంతే అనేక పనులు చాలా పనులు ఇలా జరిగిపోతాయండి పనిగట్టుకుని శ్రద్ధ చేయవలసిన పని ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన మాటలే నేను వేరే దృష్టితో ఉంటే ఈ మాటలు ఎటో వెళ్ళిపోతాయి ఏవి గుర్తురావు అందుకని పూర్తి శ్రద్ధ చేసి చెప్పాలి కానీ ఇందులో ప్రతిక్షణము సద్వినియోగం అయిందండి బహుశా ఈ ఇరవై నాలుగు గంటల్లో నాకు ప్రతిక్షణము సద్వినియోగమైంది ఏదైనా ఉంటే ఈ రెండు గంటల సమయమేనండి అనుమానమేముంది అందులో అలాగ మనం జీవితంలో ఎంత స్మరణ చేయగలము ఎంత కర్మయోగిలాగా పనిచేయగలమో మనం ప్రయత్నం చేద్దాం ఆయన అన్నట్టే ఒక అణ సాధించే ప్రయత్నం చేద్దామండి ఆయన అనుగ్రహం ఉంటే పదహారు అణాలు సాధించగలుగుతామండి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేణ మార్గేణ మహీ మహీషాఖ గోబ్రాహ్మణేభ్య శువమస్ లోకామస్తోవీ లోకాస్ సమస్తోవంతు లోకా సమస్త సుఖినోభవంతు